వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాన్నగారు ఓ 200 ఉంటే ఇవ్వండి, సినిమాకి వెళ్ళొస్తాను. ఏంటన్నా సినిమాకి వెళ్తావా? డబ్బులు ఏమైనా తేరగొస్తున్నాయిట్రా? రావట్లేదు కాబట్టే కదండి మిమ్మల్ని అడిగాను. ప్లీజ్ నాన్నగారు ఇవ్వండి, సినిమాకి వెళ్తాను. సరేరా, నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు, అప్పుడు వెళ్దు. గాని అయితే అడగండి. బాక్స్ ఆఫీస్ అంటే ఏంటి? చాలా సింపుల్ నాన్నగారు, బాక్స్ లో ఉండే ఆఫీస్ ని బాక్స్ ఆఫీస్ అంటారు. నీ బొందరా బాక్స్ ఆఫీస్ అంటే బాక్స్ లో ఉండే ఆఫీస్ కాదరా, బుర్ర తక్కువ ఎదవా. సినిమా టికెట్లు అమ్మే కౌంటర్, ఇది కూడా తెలీదు ఇటు సినిమాకి వెళ్ళిపోతాడట. అసలు నీకు సినిమా ఎప్పుడు ఎలా పుట్టిందో తెలుసా? తెలీదు నాన్నగారు. అయితే వాళ్ళు దాని గురించే చెప్పుకుందాం. సినిమా మనిషికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటిలో మొదటిది. సినిమాకు ఉన్న పవర్ ఎంత అంటే, ఓవర్ నైట్ లో ఒకరిని స్టార్ని చేయగలదు, అలాగే రాష్ట్రాన్ని శాసించే సీఎంలు కూడా చేయగలదు. ఒకప్పుడు జనాలకు ఉన్న ఎంటర్టైన్మెంట్ నాటకాలు. కానీ 1839లో కెమెరాని కనిపెట్టిన వీడియో అంటే తెలియని కాలం. 40 ఏళ్ల తర్వాత అంటే 1878లో లీలాండ్ స్టాన్ఫోర్డ్ అనే కాలిఫోర్నియా మాజీ గవర్నర్ కి గుర్రం రేస్ అంటే చాలా పిచ్చి. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక గుర్రం పరిగెడుతున్నప్పుడు దాని కాళ్ళన్నీ గ్రౌండ్ మీద ఉంటాయా లేకపోతే గాల్లో ఉంటాయా అనే చర్చ జరిగింది. కానీ గుర్రం పరిగెట్టే స్పీడ్ కి దాని కాళ్ళు మానవ కంటికి కనపడవు. సో అతని డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ అనే ఫోటోగ్రాఫర్ తో గుర్రం పరిగెట్టేటప్పుడు అన్ని కాళ్ళు భూమిపై ఉంటాయా గాల్లో ఉంటాయా అని క్యాప్చర్ చేయమని రిక్రూట్ చేసుకున్నాడు. మరి ఆయన ఫోటో తీసారా నాన్నగారు? ట్రై చేశాడు. ఒక గుర్రం పరిగెడుతున్నప్పుడు పర్ఫెక్ట్ మూమెంట్ ని క్యాప్చర్ చేశాడు. కానీ ఆ ఫోటో చాలా బ్లర్గా ఉండడంతో స్టాన్ఫోర్డ్ ఈసారి అతనికి కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి ఇంకా క్లియర్ ఇమేజ్ ని అడిగాడు. సో అతను అడిషనల్ గా స్టడీ చేసి కెమెరా షట్టర్ స్పీడ్ పెంచి ఈసారి 12 కెమెరాలను లైన్ గా నిలబెట్టి వాటి షట్టర్స్ అన్నిటికీ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వైర్ కట్టి గుర్రం పరిగెట్టే దారిలో వాటిని పెట్టి ఆ గుర్రం పరిగెడుతూ ఆ వైర్స్ ను టచ్ చేయగానే ఆ కెమెరాస్ ఆటోమేటిక్ గా క్లిక్ చేసేలా సెట్ చేశాడు. అలా గుర్రం పరిగెట్టే ఫొటోస్ వెంటనే తీయడం వల్ల చాలా క్లియర్ గా ఆ గుర్రం పరిగెట్టేటప్పుడు అన్ని కాళ్ళు ఒకేసారి గాల్లో ఉంటాయని చూశారు. అయితే ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ కి అప్పటి వరకు ప్రపంచం చూడని అద్భుతం కనిపించింది. అదేంటంటే ఆ 12 ఫోటోలను ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రొజెక్ట్ చేసి చూడగా ఆ గుర్రం కదులుతున్నట్టు పరిగెడుతున్నట్టు కనిపించింది. దాన్నే మోషన్ పిక్చర్ అనేవారు. అప్పుడు అతను సూపరాక్సిస్కోప్ అనే మిషన్ ని కనిపెట్టాడు. అదేంటంటే ఒక స్లైడ్ బాక్స్ లో ఒక సర్క్యులర్ డిస్క్ పెట్టి దాని మీద గుర్రం పరిగెట్టే ఫొటోస్ పెట్టాడు. సో ఆ డిస్క్ మూవ్ అవుతూ ఉంటే చూసే వాళ్ళకి గుర్రం పరిగెడుతున్న ఫీల్ వచ్చింది. దీంతో అతను మోషన్ పిక్చర్ పితామహుడయ్యాడు. ఓహో, అయితే ఈ సినిమా దృశ్యానికి మొదటగా అక్కడ పడింది అన్నమాట. అవునరా, ఆ తర్వాత సూపరాక్సిస్కోప్ నుండి థామస్ ఆల్వా ఎడిసన్ తన కంపెనీ ఫోటోగ్రాఫర్ తో కలిసి కైనెటోస్కోప్ ని కనిపెట్టాడు. ఇందులో ఓ బాక్స్ ఉంటుంది, దానికి ఒక హోల్ ఉంటుంది. అందులో కన్ను పెట్టి చూస్తే ఒక లైట్ ముందు కెమెరా నెగటివ్స్ తో ఉన్న రీలు కదులుతూ ఉంటుంది. సో ఒక కదిలే చిత్రం కనిపించింది. కానీ ఈ కైనెటోస్కోప్ లో ఆ చిత్రాన్ని ఒక మనిషి మాత్రమే చూడగలడు. మరి ఆ బాక్స్ లో చూసే సినిమాని బయటికి తీసుకొచ్చింది ఎవరండి? 1895లో ఆగస్టి అండ్ లూయిస్ లుమేర్ అనే బ్రదర్స్. వాళ్ళు బాక్స్ లో చూసే సినిమాని ఒకడే కాకుండా ఆ సినిమాని అందరూ ఒకేసారి చూడాలనే ఆలోచనతో ఒక మిషన్ తయారు చేశారు. దాని పేరే సినిమాటోగ్రఫీ. అందులో 17 మీటర్ల 35mm ఫిల్మ్ రీల్ తో ఒక దృశ్యాన్ని షూట్ చేసి బాక్స్ లో కాకుండా బయటికి అందరికి కనిపించేలా ప్రొజెక్ట్ చేశారు. అదే సినిమా. దాన్ని మొట్టమొదట చూసిన జనాలందరూ బీభత్స అనే ఎగ్జైట్మెంట్ కి ఫీల్ అయ్యారు. కానీ ఆ ఫిల్మ్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ లో మహా అయితే 15 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండేవి. కనీసం సౌండ్ వాయిస్లు కూడా ఏమి ఉండేవి కాదు, మూకీ చిత్రాలు. 15 నుంచి 30 సెకండ్ల ఇంతకీ ఏం షూట్ చేశారు నాన్నగారు? ఇంకేముంటదిరా, ఏదో జంతువు కదలడం లేకపోతే ఒక మనిషి ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయడం అంతే. అసలు కదిలే చిత్రాన్ని చూసే జనంకి అది చాలా పెద్ద మ్యాటర్. అలా క్రమక్రమంగా సినిమా లెంత్ 20 మినిట్స్ నుంచి 60 మినిట్స్ కి చేరింది. నెమ్మదిగా ఫిల్ము సెకండ్కి 24 ఫ్రేమ్స్ ప్లే అయ్యేలా సెట్ చేశారు. ఎందుకంటే సెకండ్కి 24 ఫ్రేమ్ల స్పీడ్ అయితే మనిషి కంటికి సేమ్ రియల్ లైఫ్ మూమెంట్ లా కనిపిస్తుంది. కానీ సౌండ్ ఉండేది కాదు. అప్పటి సినిమాలన్నీ స్టాటిక్ గా ఒకే వైడ్ షాట్ లో మొత్తం సినిమా ఉండేది. ఎవరికి క్లోజ్అప్లు మిడ్ షాట్లు తెలియవు. ఒకే వైడ్ షాట్ లో అందరు యాక్టర్స్ పర్ఫామ్ చేసేవారు. కానీ 1920లో రష్యన్ ఫిల్మ్ మేకర్స్ అయిన సెర్గీ ఐసెన్స్టైన్ లాంటి వాళ్ళు సోవియట్ మౌంటైన్స్ థియరీ తయారు చేశారు. ఇది ఏకంగా సినిమాని పర్మనెంట్ గా మార్చేసింది. ఇప్పటికి కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఏంటండి అది? రష్యన్ ఫిల్మ్ మేకర్ లేవ్ కులేషవ్
ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదేంటంటే 2 వేరు వేరు వీడియోలు ఫిల్మ్లు కట్ చేసి అతికించాడు. ఒక మనిషికి ఎక్స్ప్రెషన్ లేకుండా క్లోజప్ షాట్ తీసి చూపించి, నెక్స్ట్ ఒక బౌల్లో సూప్ ఉన్న క్లోజప్ షాట్ని ఒకేసారి ప్లే చేసి ఆడియన్స్కి చూపించాడు. అందరినీ ఆ క్లోజప్ షాట్లో ఉన్నాడు ఫీలింగ్ ఏంటి అని అడిగితే అతను ఆకలితో ఆ బౌల్ వంక చూస్తున్నాడని చెప్పారు. నెక్స్ట్ అదే ఎక్స్ప్రెషన్ లేని మనిషి క్లోజప్ వేసి వెంటనే ఒక డెడ్ బాడీని చూపించి ఒకేసారి ప్లే చేసి అతని ఫీలింగ్ ఏంటో చెప్పమంటే ఆడియన్స్ అంతా ఆ వ్యక్తి బాధపడుతున్నాడు అని చెప్పారు. దాంతో క్లోజప్ షాట్కి అండ్ ఎడిటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ గుర్తించి 2 వేరు వేరు వీడియోస్ని అతికించి ఎడిటింగ్ చేసి ఫిల్మ్ మేకింగ్ స్టైల్నే మార్చి ఒక కొత్త గ్రామర్ని క్రియేట్ చేశాడు. రష్యావాడు కొత్తగా కనబడితే అమెరికా వాడు ఊరుకుంటాడా? మనోడు ఏకంగా ఫస్ట్ టైం ఫిల్మ్కి సౌండ్ యాడ్ చేశాడు. 1927లో అలెన్ క్రాస్లాండ్ డైరెక్ట్ చేసిన ది జాజ్ సింగర్ అనే సినిమాలో ఏకంగా యాక్టర్ వాయిస్ మ్యూజిక్ వినబడే మొదటి చిత్రాన్ని తీశాడు. వాయిస్ అండ్ సౌండ్ ఉన్న సినిమాల్ని టాకీస్ అనేవారు. దాంతో హాలీవుడ్ అనేది క్రియేట్ అయ్యి అనేక సినిమాలు తీయడం ఊపందుకుంది. హాలీవుడ్ సరే అండి, మరి మన ఇండియాలో మొదటి సినిమా ఏది? రాజా హరిశ్చంద్ర. ఇది 1913లో రిలీజ్ అయింది, కానీ ఇది సైలెంట్ సినిమా, వాయిస్ ఉండదు. 1931లో సౌండ్ అండ్ వాయిస్ తో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా అలాం ఆరా. మన ఇండియాలో మొదటి కలర్ సినిమా కిసాన్ కన్య. అదే మన తెలుగులో చూసుకుంటే మొట్టమొదటి సినిమా భీష్మ ప్రతిజ్ఞ, కానీ అది సైలెంట్ సినిమా. ఇది ఇలా ఉండగా మన తెలుగులో మొట్టమొదటి మాటల చిత్రం భక్త ప్రహ్లాద. ఫస్ట్ కలర్ సినిమా అయితే ఎన్టీఆర్ నటించిన లవకుస. ఇది 1963లో వచ్చింది. ఆ తర్వాత కాలంలో సినిమా ఫీల్డ్ లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు సినిమా హాల్స్ లో ఫిల్మ్ ప్రొజెక్టర్స్ ఉండేవి. అవి ప్రొజెక్టర్ రూమ్ లో ఉంటూ అందులో ఫిల్మ్ రీల్ పెడితే ప్రొజెక్టర్ లైట్ కి ఎదురుగా ఫిల్మ్ రీల్ లో సెకండ్ 24 ఫ్రేమ్స్ మూవ్ అవుతూ సిల్వర్ స్క్రీన్ మీద బొమ్మ ప్లే అయ్యేది. ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తానికి 14 రీల్ పట్టేది. అంటే ఒక సినిమా హాల్లో సినిమా పడాలంటే ప్రొజెక్టర్ రూమ్ లో 10 నిమిషాలకు ఒకసారి రీల్స్ మారుస్తూ ఉండేవారు. అమ్మో, చాలా కష్టం కదండి. అవునరా, కానీ 100 ఏళ్లకు పైగా సినిమాలు ఇలాగే నడిపారు. ఈ ప్రాసెస్ కష్టంగా ఉందని డిజిటల్ ప్రొజెక్టర్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. 1999లో కంప్యూటర్ ద్వారా సినిమాని బిగ్ స్క్రీన్ మీద వేశారు, కానీ లో క్వాలిటీలో ఉండడంతో ఇంకా డెవలప్ చేస్తూ ఫైనల్ గా 2006లో సక్సెస్ఫుల్ గా డిజిటల్ ప్రొజెక్టర్ ని తయారు చేసి థియేటర్లలో పెట్టారు. 2009 నాటికి దాదాపు అన్ని సినిమా థియేటర్లోనూ ఫిల్మ్ ప్రొజెక్టర్స్ ని డిజిటల్ ప్రొజెక్టర్స్ తో రిప్లేస్ చేశారు. ఇంతకీ ఆ డిజిటల్ ప్రొజెక్టర్స్ ఎలా పనిచేస్తాయండి? ఇవి ఫిల్మ్ ప్రొజెక్టర్ కంటే తేలిగ్గా, తక్కువ బరువుతో అండ్ చిన్నగా ఉంటాయి. ఫిల్మ్ ప్రొజెక్టర్ తో పోలిస్తే వీటి కాస్ట్ కూడా తక్కువే. మన పివిఆర్ ఐఎంఎక్స్ థియేటర్లో డిజిటల్ ప్రొజెక్టర్లు ఓ రకంగా ఉంటాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్లకు ఒక సినిమాకి 2 DCP లు ఇస్తారు. డిసిపి అంటే డిజిటల్ సినిమా ప్యాకేజ్. ఇవి హార్డ్ డిస్క్లు, ఫస్ట్ హాఫ్ ఒక దాంట్లో, సెకండ్ హాఫ్ ఇంకో దాంట్లో ఉంటాయి. వీటిని ప్రొజెక్టర్లో పెట్టాక ఒక కీ కోడ్ వస్తుంది, అది వచ్చాక స్క్రీన్ పైన బొమ్మ పడుతుంది. ఇవి ఒక రకమైన డిజిటల్ ప్రొజెక్టర్లు. మరి ఇంకో రకం ఏంటండి? మనం సినిమా మొదలయ్యే ముందు క్యూబ్ అని, UFO అని చూస్తాం కదా, అవేంటంటే పివిఆర్ లాంటి హాల్స్ లాగా డిసిపి హార్డ్ డిస్క్లు ఇవేం అక్కర్లేదు. డైరెక్ట్ గా సినిమా ప్లే అయిపోతుంది. ఎలా అంటే ఇవి మన ఇంట్లో వాడే డిష్ టీవీ లాగా. ఈ ప్రొజెక్టర్ కి డైరెక్ట్ గా సాటిలైట్ నుండి సినిమా వస్తుంది. ఈ క్యూబ్ లో షోస్ అనేవి షెడ్యూల్ అయ్యి ఎక్కడ నుండో సాటిలైట్ ద్వారా సినిమా ప్రొజెక్టర్ రిసీవ్ చేసుకుని స్క్రీన్ మీద బొమ్మ వేస్తుంది. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ వల్ల శ్రమ, స్పేస్ రెండు తగ్గి హై రిజల్యూషన్ క్వాలిటీతో సినిమా ప్లే అవుతుంది. నేను చూసే సినిమా వెనకాల ఇంత టెక్నాలజీ ఉందా? అంతేకాదు, మనం సినిమాని ఎంత ప్రశాంతంగా చూడగలుగుతున్నాం అంటే చాలా మంది టెక్నీషియన్ల శ్రమ కూడా ఉంది. అవును నాన్నగారు, అందుకే ఆ టెక్నీషియన్ శ్రమని గౌరవిస్తూ నేను సినిమాకి వెళ్తానండి. సరే అయితే 20 రూపాయలు, వెళ్ళి సినిమా చూసి వచ్చే. నాన్నగారు, మరి ఇంటర్వెల్ లో స్నాక్స్ కి సమోసాలకి? ఇదిగో నా బెల్ట్ తెస్తున్నాను రా, ఇప్పుడు తినేసి వెళ్ళిపో, ఇంకా అప్పుడు ఆకలి. అమ్మో వదిలేండి, నేను సినిమాకి వెళ్ళిపోతాను, బాయ్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి